హలో ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యని వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రీవియస్ వీడియోస్లో మొబైల్ మొబైల్లోనే మనము యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అలానే ఎడిటింగ్ యాప్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేశానండి ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలానే ఈరోజు వచ్చేసి యూట్యూబ్ వీడియోస్కి మనం థమ్ నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తానండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా డిస్ప్లే పిక్స్ అవే అనమాట నేనైతే ఇక్కడ తమ్ క్రియేట్ చేయడానికి ఫోటోకాలే యాప్ యూస్ చేసుకుంటున్నాను చాలామంది పిక్సెల్ ఆర్ట్ కూడా యూస్ చేస్తారు అదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు ఇదైతే ఈజీగా ఉందని నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైటిల్ అడుగుతుందండి టైప్ సంథింగ్ అని వస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ సంథింగ్ అని వచ్చింది కదా ఇప్పుడు మనము ఆ వీడియోకి రిలేటెడ్గా ఉన్న టైటిల్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో మీ యూట్యూబ్ వీడియోకి అది టైప్ చేయాలి నేను ఇక్కడ హౌ టు మేక్ థమ్ నెయిల్ అని ఒక టైటిల్ ఇస్తున్నాను మీరు కావాలనుకుంటే తెలుగు కీబోర్డ్ ఉంటే కనుక మీ మొబైల్లో తెలుగులో కూడా ఇలా టైటిల్స్ ఇచ్చుకోవచ్చండి ఎనీ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్లో ఇవ్వాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో ఇచ్చి మనము నెక్స్ట్ వచ్చేసి ఈ కింద కనిపిస్తుంది చూసారా ఇవన్నీ ఫాంట్ కలర్స్ మనకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు మన టైటిల్కి అలానే ఫాంట్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తాయి మనకు మనకు కావలసిన స్టైల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇలా మనం ఫాంట్ కలర్ ఫాంట్ స్టైల్ ఇలా మన ఇమేజ్కి తగ్గట్టుగా మన వీడియోకి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ టిక్ మార్క్ ఉంది చూసారా అది క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది మనం చేసిన ఎట్టింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనం రేషియోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే బ్యాక్గ్రౌండ్ అలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ అది బ్యాక్గ్రౌండ్ అండి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి చాలా చూపిస్తున్నాయి చూడండి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ ప్రెస్ చేస్తే అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఆ తర్వాత మనము ఏదైతే అప్లోడ్ చేసామో వీడియో దానికి మనం ఈ తమ్ నైల్ని సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం వీడియోకి తమ్ నెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్స్ అన్నీ కానీ వీడియో అనాలిసిస్ లాంటివి వ్యూస్ ఎన్ని వచ్చాయి అలాంటివి చూడాలి అంటే వైటీ స్టూడియో అనే యాప్ మీరు ఇలా ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తమ్ నెయిల్ క్రియేట్ చేసాము అలానే వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసాం కదా మనం ఒక వీడియోని అప్లోడ్ చేసి తమని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనము యూట్యూబ్కి వెళ్ళి మనం ఎడిట్ చేసిన వీడియోని ఇలా అప్లోడ్ చేయాలి మనకి ఇలా అప్లోడ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్లోడింగ్ అని వస్తుంది ఇక్కడ చూసారా ప్రిపేరింగ్ హండ్రెడ్ పర్సెంట్ అని ఈ విండో వస్తుంది ఇక్కడ జీరో పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయ్యేసరికి మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేద్దామండి చేస్తే ఇలా మనకు అప్లోడ్ అయిపోయింది కదా ఆ వీడియో నేను క్లిక్ చేస్తే ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ బటన్ ప్రెస్ చేయండి అక్కడ మనకి ప్రెస్ చేసిన తర్వాత ఎడిట్ థమ్ నెయిల్ అంటుంది చూడ అక్కడ ప్రెస్ చేస్తే కస్టమ్ థమ్ నెయిల్ అని ఉంటుంది కస్టమ్ థమ్ నెయిల్ దగ్గర మనం గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాం కదా థమ్ నెయిల్ అది సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేసామంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియోకి మనం క్రియేట్ చేసిన అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కింద టైటిల్ అంటే మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న టైటిల్స్ నెక్స్ట్ డిస్క్రిప్షను వీడియోకి రిలేటెడ్ డీటెయిల్స్ ఎనీ లింక్స్ అలాంటివి నెక్స్ట్ ప్రైవేట్ పబ్లిక్ ఆప్షన్స్ ప్లేలిస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో మీ వీడియోని ప్లేస్ చేసుకోవచ్చు అలానే ట్యాగ్స్ ఇచ్చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే కంప్లీట్గా మనం ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టుకున్న యూట్యూబ్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది ఇలా మనం యూట్యూబ్ వీడియోస్కి థమ్ నెయిల్స్ ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అలానే వ్యూస్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందండి కమింగ్ వీడియోస్లో మీకు ఇంట్రో ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్